నర వానరం మూడవ భాగం కోతిగా మారిన శశాంకుడు తన రూపం చూసుకుని దుఃఖించసాగాడు అలా ఎంతసేపు గడిచిందో తెలియదు కానీ అతనికి ఆకలి వేయసాగింది ఆ పర్వతమయమైన ఎక్కడా నర సంచారం కనిపించడం లేదు నెడ వన్యమృగాలు పుష్కలంగా శాఖామృగాలు కనిపించాయి నరవాసన ఇంకా నశించిపోని శశాంకుడికి ఆకలవుతుంటే నరులు తినే ఆహారమే తినాలనిపిస్తుంది కానీ అది ఎక్కడా లభించే అవకాశం కనిపించలేదు అక్కడ తిరగాడుతున్న ప్లవంగాలు అతని వంక కొత్త విజాతి వింత మనిషిని చూస్తున్నట్లు చూస్తున్నాయి అతని చుట్టూ చేరి కిచకిచమని రణగణదనులు చేస్తున్నాయి ఆ శబ్దానికి అసలే కోతి అయిన శశాంకుడికి పిచ్చి ఎక్కినట్లు ఉంది కొంతసేపు ఆలోచించుకుంటే అతడు మహారాజు కొడుకైనా మనుషుల్లో మనిషే కాలేకపోయాడు కోతుల్లో కోతి కాలేకపోయాడు అతను మిగతా కోతుల్లాగా చెంగు చెంగు నా చెట్లు ఎక్కలేకపోతున్నాడు పుట్టకతో కోతి కాకపోవడం వల్ల ఆ చాకచక్యం అతనికి రాలేదు అలాగే చెట్ల కింద రాత్రి పగుళ్ళు ఏరుకు తిన్నాడు చెట్ల మీద కాకుండా చెట్ల కింద నిద్రించసాగాడు మొత్తానికి అతని ఇంత ప్రవర్తన ఆ అడవిలోని కోతులన్నీ ఇదేదో వింత మృగం మన ఆకారం ఉన్న కోతి ఇది కానీ ఇది కోతి కాదని అవన్నీ గుంపుగా చేరి ఆ కోతి ఆకారంలో ఉన్న శశాంకున్ని కరవడానికి ప్రయత్నం చేయసాగాయి అతడు ఒక చెట్టు కొమ్మకు ఆయుధంగా చేసుకొని వాటిని ప్రతిగణించసాగాడు అతని ప్రతిఘటన ఎక్కువైన కొద్దీ వాటి సంఖ్యాబలం కూడా ఎక్కువైంది దాదాపు ఆ అడవిలో ఉన్న కోతులన్నీ అక్కడికి చేరాయి అతన్ని తరమసాగాయి అతడు వాటి తుంటరితనానికి తల వంచక తప్పలేదు అతనిని ఆ అడవిని ఆనుకొని ఉన్న మైదానం చేరేదాకా విడిచిపెట్టలేదు అవి అతనిని అడవి నుండి బయటకు తరిమి అవన్నీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాయి ఆ నరవా నరం నడిచి నడిచి అలిసిపోయి మొత్తానికి ఒక మైదానాన్ని దాటింది దూరం నుండి ఒక నగరం కనిపించసాగింది అతడు ఆ నగరాన్ని చేరుకున్నాడు కానీ ఆ నగరంలోని వాళ్ళు ఆ వింత కోతి ఆకారం చూసి ఆశ్చర్యం భయం కూడా పడసాగారు పిల్లలు కొందరు బుద్ధి లేని పెద్దలు కూడా దాన్ని రాళ్ళుచ్చి కొట్టకసాగారు శశాంకుడు నాగరికులైన ఆ జనాల కంటే అడవిలోని మృగాలు కోతులే ఎంతో నయం అనిపించింది శిలా వర్షం కురుస్తున్నట్టు రాళ్లతో కొడుతున్నారు కాస్త బెదిరిస్తే పారిపోతున్నారు తిరిగి తరుముతున్నారు ఆ విధంగా ఒక పగలంతా గడిచి సాయంత్రం కావస్తుంది అప్పటికే ఆ గుంపుతో సహా శశాంకుడు ఆ నగరానికల్లా విశాలమైన ఒక రాజవీధి చేరాడు అప్పటికీ శశాంకుడి శరీరమంతా రక్తంతో తడిసిపోయింది నిష్కారణంగా హింసింపబడుతున్న ఆ కోతి మీద అక్కడ వస్తువులు ఖరీదు చేయడానికి వచ్చిన ఒక వర్తకుడు చూసి జాలిపడి దాన్ని కొడుతున్న జనాన్ని వారించి దాన్ని తన వెంట తీసుకొని బయలుదేరాడు ఆ వర్తకుడు ఆ గుంపును వారించగానే ఆ కోతి అతన్ని ఉద్దేశం గ్రహించి వినయంగా అతని పక్కన వచ్చి నిల్చోవడం అతను మాట్లాడుతుంటే ఎంతో తెలివిగా అతని ముఖంలోకే చూడడం వానికి ఆశ్చర్యం కలిగించింది దీనికి మనుష్య భాష కూడా తెలిసినేమో అని అనిపించింది అందుకే అతడు దానికి కొన్ని ఫలాలు పెట్టి సముద్ర తీరంలో లంగరు వేయడానికి ఉన్న తమ ఓడ వద్దకు తీసుకువెళ్ళాడు అది అతడి వెంట నిర్భయంగా ఎంతో మచ్చిగా అయిన పెంపుడు కోతిలాగా ఓడలోకి ఎక్కింది ఓడలో నుండి జనం మొదట దాన్ని చూసి కొంచెం భయపడ్డారు కానీ క్రమేపీ దానికి అలవాటు పడి దాని తెలివికి ముచ్చట పడసాగారు అది ఎవరు ఏ పని చెప్పినా ఎంతో తెలివిగా అర్థం చేసుకుని చేసి పెట్టేది అలా అందరికీ పనులు చేసి పెడుతూ అందరితో ఎంతో సన్నిహితమైంది అలా ఆ బోడ కొన్నాళ్ళు ప్రయాణం చేసి వర్తకుడి పరివారం అంతా ఓ నగరం బయలుదేరింది వారు తమ వెంట ఆ నరవానరాన్ని కూడా తీసుకువెళ్లారు ఆనాడు ఆ నగరం బజార్లన్నీ కోలాహలంగా ఉన్నవి రాజ ఉద్యోగులు ఓ బూర్జర పత్రం మీద నగరంలో కనిపించిన జనులందరి చేత సంతకాలు చేయించుకుంటున్నారు వారు ఆ వర్తక బృందాన్ని కూడా ఆ పత్రం చూపి వారు చేతి వాళ్ళు రాయమని అన్నారు ఆ వింత ఆచారం అర్థం కాక వారు ఎందుకు అని అడిగారు అందరూ దానికి బదులుగా ఆ రాజ్యోద్యోగులు ఈ రాజ్యపు మహామాత్యులు అకాల మరణం పాలయ్యారు మహామాత్యుని నియోగించడానికి ఈ రాజ్యంలో ఒక పద్ధతి నిర్దేశితమై ఉంది దానిలో ఒక భాగమే ఈ చేవ్రాలు సేకరణ అని చెప్పారు వారి సమాధానం విని సంతృప్తులై ఆ బృందంలోని వారందరూ ఆ బూర్జర వ్రతం మీద చేవ్రాలు రాశారు అందరి చేవ్రాలు చేయడం చూసి వానరు రూపడైన శశాంకుడు కూడా తన సంతకం చేస్తానని సంజ్ఞలు చేశాడు అది చూసి ఎంతో కాలంగా అదే పని చేస్తున్న ఎన్నో లక్షల మంది చేవ్రాలు చేయించిన వారు ఈ కోతి చూస్తే ఏమాత్రం ఏమిటిలే అని చెయ్యమన్నారు అంతలో శశాంకుడు ముత్యాల లాంటి అక్షరాలతో ఆ పత్రాన్ని తమ నామాంకితం చేశాడు అది చూసిన రాజోద్యోగులే కాక వర్తకులు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు ఆనాటి వర్తకులు తమ వాణిజ్యం ముగించుకొని తమ బస చేసి భోజనాదులు ముగించుకొని ఆ మర్కటంతో కాలక్షేపం చేయసాగారు ఆనాడు కొత్తగా బయటపడిన విషయం అందరికీ ఆశ్చర్యచకితలను చేస్తుంది వారు ఏ ప్రశ్న అడిగినా అది అర్థం చేసుకొని దానికి సమాధానాలు బుర్జర పత్రం మీద వ్రాసి చూపిస్తుంది అసలు నువ్వెవరివి కోతివా మనిషివా అని అడిగితే మాత్రం ఆ ప్రశ్న అర్థం కానట్లు చూస్తుంది సమాధానం వ్రాయలేకపోతుంది అక్కడ ఆలోచిస్తున్నట్లుగా వాపోతుంది అలా ఓడలోని వాళ్ళందరూ దానితో చాలాసేపు గడిపి అందరూ విశ్రమించారు తెల్లవారింది ఓడలోని పరివారం అంతా మేలుకొని నిత్యకృత్యాలు ముగించుకున్నారు అదే సమయంలో ఒక సైనిక బృందం వచ్చారు వారు అంతకు ముందు రోజు వారి చేత చేవ్రాలు చేయించుకున్న బూర్చర పత్రాన్ని తెచ్చి ఆ ఓడ నాయకుడికి చూపించారు దాన్ని చూసి ఓడ నాయకుడు యజమాని అయిన వర్తకుడు కూడా చాలా ఆశ్చర్యపోయాడు చేవ్రాలు చేసేటప్పుడు మామూలుగా ఉన్న ఆ పత్రం ఇప్పుడు ఎర్రగా రక్తవర్ణంగా మారిపోయింది ఎంతోమంది సంతకాలు చేసిన ఆ పత్రం మీద ఒక్క చేవ్రాలు మాత్రం బంగారు రంగుగా మిరిమిట్లు గొలిపే కాంతితో మెరిసిపోతుంది అందంగా వ్రాయబడిన అక్షరాంకితమైన నామం దివ్య కాంతితో మెరిసిపోతుంది ఆ చేవ్రాలు చూపుతూ ఓడలోని అందరినీ ఇది ఎవరి పేరు ఈ వ్యక్తి ఎవరు నిజం చెప్పండి అబద్ధం ఆడితే ఆ మనిషికి మరణదండన తప్పదు అని అడిగారు అదే సమయానికి ఓడరేవు దగ్గర మంగళవాద్యాలు మంగళఘోష వినిపించసాగాయి రమ్యాలంకృతమైన ఓ బద్దగజం వచ్చి నిలబడింది దాని వెనుక పురోహితులు వేతపఠనం చేస్తున్నారు వారి వెనుక అప్సర్స లాంటి నర్తకీ మనులు ఆడుతున్నారు వారి వెంట పుణ్య స్త్రీలు పసుపు కుంకుమ పుష్పాలు బంగారు పల్లెదారులో పట్టుకొని ఉన్నారు వారిని అనుసరించి పరిచారికలు విలువైన చీనీ చీనాంబరాలు రత్నాభరణాలు పట్టుకొని ఉన్నారు ఓడలోని వారందరూ ఆ సంతకం తమది కాదంటే తమది కాదు అన్నారు అప్పుడు సైన్యాధికారి ఇది ఈ ఓడ పరివారంలోని వారిదే అని చెప్పారు మీరు శశాంకుడు అని పేరుగల వ్యక్తి ఎవరు అని తరచి తరచి అడిగాడు ఆ ఓడ పరివారాన్ని పట్టిక చూస్తే అందులో శశాంకుడు అని పేరుగల మనిషి లేడు అప్పుడు మెరుపు మెరిసినట్లు ఆ ఓడ యజమాని అయిన వర్తకునికి వానరం సంతకం చేయడం జ్ఞాపకం వచ్చింది అతడు రాజపరివారాన్ని ఒక్క క్షణం ఆగమని లోనికి వెళ్ళి ఆ నర వానరాన్ని తీసుకువచ్చాడు రాజోద్యోగులు తమ ముందు పెట్టిన బూర్చర పత్రాన్ని చూపుతూ ఈ చిరేవ్రాలు నీదేనా అని అడిగాడు ఆ నరవానరం దాన్ని పరిశీలనగా చూసి అవును అన్నట్లు తల ఊపింది వారిని అడిగి మరొక బూర్జర పత్రాన్ని వ్రాత పరికరాన్ని తీసుకువచ్చి తిరిగి సంతకం చేయించి వారికి చూపించింది ముత్యాల్లా వ్రాయబడిన శశాంకుడు అనే అక్షరాలు రాజ్యోద్యోగులు తెచ్చిన బూర్జర పత్రం మీది అక్షరాలతో పరిపూర్ణంగా సరిపోలినాయి వారిలో వారు చూసుకొని సంప్రదించుకున్నారు వారికి ఏదో సందేహం వచ్చింది వెంటనే ప్రధాన సైనికోద్యాగి ఆ పరివారాన్నంతా అక్కడే ఉంచి ఆ కోతిని వేయి కళ్ళతో కాపాడుతూ ఉండమని చెప్పి అశ్వారూహుడై వేగంగా కోటలోకి వెళ్ళాడు మహారాజు అత్యంత ఆతురతో ఆలోచన మందిరంలో పచారులు చేస్తున్నాడు సేనానిని చూడడంతోనే ఏం భద్రా ఆ వ్యక్తి జాడ తెలిసిందా అని అడిగాడు తెలిసింది మహారాజా అన్న మాటలు విని ఆయన ముఖంలో ఆనందంతో వెలిగిపోయింది మరింకా తీసుకురాలేదేం అని అడిగాడు ఒక చిన్న సందేహం కలిగింది మహారాజా అది నివృత్తి చేసుకొని తీసుకువద్దామని తీసుకురాలేదు ఏమిటి అని అసహనంగా ప్రశ్నించాడు మహారాజు శశాంకుడు అని ఆ శోధనాపత్రం మీద సంతకం చేసింది మనిషి కాదు మహారాజా ఆ మనిషి కాదా అని క్షణాల కాలం నివ్వెరపోయి మనిషి కాకపోతే మరి సంతకం ఎలా అతడు మనిషి కాదు కానీ ఏ ప్రశ్న అడిగినా సమాధానం రాయగలడు మనిషికి ఉండే తెలివి అంతా ఉంది కానీ మాట్లాడలేడు ఆకారానికి పాత్రం వానరం అతి విన్న మహారాజు ఏమిటి ఈ విచిత్రమైన పరిశోధన అని కొన్ని క్షణాలు ఆలోచనలో నిమగ్నమైపోయి సరే ఆ వానరాన్ని మనం సంకల్పించిన విధంగా సర్వ లాంఛనాలతో రండి అని చెప్పాడు ఆ మాట చెప్పిన మహారాజు ఏర్పాటు చేయబడిన విచిత్ర పరిణామానికి ఆశ్చర్యపోతూ ఆలోచించసాగాడు కొద్ది క్షణాల పాటు జరిగిపోయాయి మహారాజు పరిచాకుణ్ణి పిలిచి ఆస్థాన జ్యోతిష్యుడైన జీవేశ్వర భట్టును పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు ఈలోగా పరివారంతో ఓడలోకి చేరిన సేనాని ఆ కోతిని చూడగానే నమస్కరించాడు ఆ వానరం కూడా ప్రతి నమస్కారం చేసింది వెంటనే పరిచారకులు ఆ వానరానికి స్నానం చేయించారు విలువైన వస్త్రాలు కట్టారు రత్నాభరణాలతో అలంకరించారు ముత్తైదువులు నుదుట తిలకం దుద్ది పుష్పాలు చల్లారు వేద బ్రాహ్మణులు శాంతి వచనాలతో ఆశీర్వాద పఠనం ప్రారంభించారు మంగళ మాయుధ్యాలు మారు మ్రోగుతున్నాయి ఆ వానరాన్ని తీసుకువచ్చి భద్రగజం మీద కూర్చోబెట్టి ఊరగిస్తూ కోటకు తీసుకువచ్చారు ఆ కోతికి జరుగుతున్న మర్యాదను జనులంతా చూసి ఆశ్చర్యపోయారు ఆస్థాన జ్యోతిష్యుడైన జీవేశ్వర భట్టు ఇది మీ వంశ చరిత్రలోనే అపూర్వ ఘట్టం ఆ కోతి రాబడుతున్న కోతి వానరమో కాదో తెలియదు మన వద్ద ఉన్న భవిష్యోత్తర నాటి శాస్త్రానుసారం చిత్ర విచిత్రాల మధ్య మన రాజ్యానికి వర్ణం జరుగుతుంది అతడు మహాశక్తివంతుడై మన రాజవంశానికి ఆధారభూతుడై జగత్ కళ్యాణ కారకుడవుతాడు ఇప్పటి నుండి ఒక సంవత్సర కాలం మాత్రం రాజ్యాధిపతి అయిన గురువు శత్రుస్థానంలో సంచారం చేయడం వల్ల కాలం క్లిష్టంగా శుభతరంగా మారుతుంది అందుకు నిదర్శనంగా శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా ఈ బూర్జర పత్రం రక్తవర్ణంగా మారడం ఆ హస్త అక్షరాలు సువర్ణమయం కావడం ఇదే నిదర్శనం అని చెప్పాడు ఆ సమయానికి సపరివారం వెంట రాగా కాలం కృతమైన వస్త్రాలతో రత్నాభరణాలు ధరించి వింత కాంతిని సంతరించుకున్న వానర రూపుడైన శశాంకుడు మహారాజు మందిరంలోకి ప్రవేశించాడు అతని బంక మహారాజు రెప్ప వాల్చక చూసి నిర్ఘాంతపోయి చూస్తున్నాడు వానర రూపంలో ఉన్న శశాంకుడు మహారాజుకు సాష్టాంగ నమస్కారం చేశాడు అది చూడ్డం అంటూ మహారాజుకు జీవేశ్వర భట్టుకు కనుసంజ్ఞతో హెచ్చరించాడు ఆయన సంతృప్తుడైనట్లు తల పలకరించాడు మహారాజు ఆ వానరాన్ని లేవనెత్తి ఉచితాసనం మీద తన సరసన కూర్చోమని చూపించాడు ఆ మరకటం దానిమీద ఎంతో హుందాగా కూర్చున్నది ఆ మరకటాన్ని తోడుకొని వచ్చిన సపరివారం అంతా మహారాజుకు నమస్కరించి వెళ్ళిపోయారు మహారాజు మర్కటం జీవేశ్వర భట్టు మాత్రం మిగిలారు బట్టు మహారాజు మనోభావాలు పసిగట్టినట్టు మహారాజా మర్కటాన్ని మహామంత్రి చేయవలసి వచ్చిందేమిటా అని మీరు చింతించనవసరం అవసరం లేదు ఇది మామూలు మర్కటం మాత్రం కాదు సర్వదర్శన అంజనం వేసి దీని పుట్టుపూర్వతాలు తెలుసుకుందాము తర్వాత జరగవలసిన కార్యం గురించి ఆలోచిద్దాం అని చెప్పాడు మనం సంకల్పించిన ప్రకారం ముందు కొలువు తీరి మహామంత్రిగా ఇతన్ని నియమించాల్సి ఉంటుంది అన్నాడు మహారాజు అందుకు సమాధానంగా చిత్తం మహారాజా ఆ కార్యక్రమాన్ని మీరు నిస్సందేహంగా జరిపించండి ఈలోగా నేను సర్వదర్శన అంజనానికి ఏర్పాట్లు చేశాను దాని ద్వారా ఈ కోతిరూపుడు ఎవరో ఏమిటో తెలుసుకోవచ్చు అని అజ్ఞాతుడై బట్టు వెళ్ళిపోయాడు కొద్ది క్షణాల తర్వాత మహారాజు అభ్యంతర మందిరంలోకి వెళ్ళాడు వెంట మర్కటాన్ని కూడా తీసుకువెళ్ళాడు అక్కడ ఉన్న ఆసనంలో మహారాజు కూర్చొని ఎదురుగా కూర్చోమని మరకటానికి సైగ చేశాడు మర్కటం తలబంచి మహారాజుకు నమస్కరించి కూర్చోంది సేవకులు ఆసన పాత్రలు మధువు ప్రేలిన అమీష ఖండాలు తెచ్చి మహారాజు ముందు ఉంచారు మహారాజు మధువు సేవిస్తూ ఒక పాత్ర ఆ మర్కటానికి కూడా ఇచ్చాడు అది గౌరవ సూచకంగా తల వంచి మధువును తాగింది మహారాజుతో పాటు భోజనం చేసింది ప్రతి చోట ప్రతి క్రియలోనూ సత్కుల సంజాతుడైన మహారాజుల సర్వరాంచనాలు పాటించడం ఆ హుందా దర్పం చూసి ఒక మర్కటం అలా ఉండడం ఆయనకు ఆశ్చర్యమే కాక ఎంతో అభిమానాన్ని కూడా కలిగించింది భోజనాలు అయిన తర్వాత మహారాజు విశ్రాంతి మందిరంలో కూర్చొని చదరంగం తెప్పించాడు మహారాజు మనసు పడి ఆడే ఆట ఆ మర్కటం ఎంతవరకు ఆడగలదో చూద్దామని కుతూహలంగా మహారాజు ఆట ఆడించాడు నాలుగు ఆటలు ఆడినా మర్కటమే గెలిచింది దాంతో మహారాజుకు ఆశ్చర్యానికి మేర లేకుండా పోయింది అలాగే అశ్వారోహణం గజారోహణం ఖడ్గచాలనం ధనుర్విద్యల్లో అనేక విధాలుగా పరీక్షించాడు ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ మర్కటం అతనితో సమానంగా నైపుణ్యాన్ని చూపి చూరగొంది మహారాజు అది ఏదో ఒక కారణంగా మర్కటంగా మారిన ఏ మహారాజో కానీ మామూలు మరకటం కాదని నమ్మకం ఆ గడియ గడియకు పెరుగుతోంది మరునాడు జీవేశ్వర భట్టు సర్వదర్శన అంజనానికి ఏర్పాట్లు చేశాడు ఆ అంజనం వేస్తే ఎటువంటి విషయాలు భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించిన రహస్యాలు తెలిసేవి అలా ఎన్నో విషయాలు తెలుసుకొని ఇది వరకు మహారాజు మన్ననలు పొందాడు భట్టు కానీ ఈ రోజు మాత్రం ఆయన అంజనం విఫలమయ్యింది అది బట్టుకే కాక మహారాజు కూడా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది ఏది ఏమైనా ఆ మర్కటం పుట్టు పూర్వోత్తరాలు ఏమైనా ప్రకటించేటట్లుగా ఆ మర్కటానికి మహామంత్రి పదవి కట్టపెట్టాలని బలమైన నిర్ణయానికి వచ్చాడు మహారాజు ఆనాడు నిండు కొలువు తీరిన మహారాజు ఆ మర్కటాన్ని మహామంత్రిగా నియమించాడు ప్రమాణ స్వీకారం చేయవలసిన కలిసి వచ్చినప్పుడు చెప్పవలసిన మాటల్ని మాత్రం బుర్జర పత్రం మీద రాసి సంతకం చేసి మహారాజు పాదాల ఉంచి నమస్కరించి సభకంతా తన శిరస్సు వంచి నమస్కరించింది ఆ మర్కటం మన మహామంత్రి ఒక మర్కటం ఈ రాజ్యం ఇక కిస్కిందకాండగా మారిపోతుందేమో కిచకిచలాడే ఈ కోతి మహారాజుకేం సలహాలు చెబుతుంది ఆయనకేం తెలుస్తుంది అని ప్రజలు పలు విధాలుగా అనుకోసాగాడు మర్కట మంత్రితో అయినా రాజ్యపాలన నిర్విఘాటంగా సాగిపోతుంది నిండు కొలువులో మహామంత్రి పీఠం మీద మహామంత్రి వేషధారి అయిన ఆ కోతిని చూసి మంచి రాజపుత్రి అయిన సువర్చల మనసులో విపరీతమైన పరిణామం ఏర్పడసాగింది అదే ఎన్నో విచిత్ర పరిణామాలకు దారితీసింది మహారాజు ఎంతో ఉత్సాహంతో మంత్రి సత్తముని నియామకం పట్టాభిషేకం చేసినంత అట్టహాసంగా ఏర్పాట్లు చేశాడు చీనీ చీవినాంబరాలు ధరించి రత్నాభరణ భూషిత భూషణ అయిన ఆ మర్కటం మహామంత్రి పీఠం మీద కూర్చోవడం చూసి ఆ ఉత్సవాన్ని తిలకించడానికి ఆహూతులైన అభ్యంతర సోపానాల్లో తరలింపు తెరల వెనుక ఆసీనురాలైన అంతఃపుర స్త్రీల ఆశ్చర్యానికి మేరలేదు అన్నింటికన్నా ఆశ్చర్యం ఆ మరకటాన్ని చూసి రాకుమారి సువచ్చలాదేవి ఆనందంతోనూ విభన్నంతోనూ సంచలించిపోయింది ఏ క్షణాల ఆ ప్రథమ వీక్షణం జరిగిందో కానీ వారి ప్రణయ గాథ తరతరాలుగా నిలిచిపోయింది ఆనాడు ఆ ఉత్సవ సమయంలో కుంకుమ తిలకంతో కోతి రూపంలో అందరికీ కోతిగా కనిపిస్తే రాకుమారి సువక్షలకు మాత్రం రూప యవ్వన సంపన్నుడైన రాకుమారుడిగా భావించింది ఆ క్షణం నుండి రాకుమారి తన మనసులో అదే ఆలోచన దానితోనే ఆమె సర్వం మర్చిపోయింది అన్నపానాల ధ్యాస కూడా లేకుండా పోయింది ఏదో ఒక మిషతో ఆ మర్కటాన్ని చూస్తూనే ఉంది చలికత్తెలు ఆమె చర్యలన్నిటినీ గమనించారు ఆమె అన్నం తినకపోవడానికి అనాసక్తిగా ఉండడానికి కారణం ఏమిటా అని మహారాణి బాధపడుతూ ఆమె చెలికత్తలను అడిగింది వారు రాకుమారి మర్కట మంత్రి ఎడలా ఆసక్తిగా ఉందని ఆనాడు కొలువులో ఆయన్ను చూసిన దగ్గర నుండి ఆమెలో అనూహ్యమైన అపురూపమైన మార్పు వచ్చిందని చెప్పారు ఇది ఇలా ఉండగా నానాటికి ఆ మర్కటం అంటే మహారాజుకి మక్కువ ఎక్కువ కాసాగింది దినంలో చాలా భాగం దానితోనే గడుపుతున్నాడు ఒకనాడు మహారాజు విశ్రాంతి మందిరంలోకి యాదృక్షికంగా ప్రవేశించిన రాకుమారి మనోహర వీణానాదం వినిపించింది సంగీత విద్వాంసురాలైన రాకుమారి ఆ స్వరాలాపనకి ఆశ్చర్య పోయి అలాగే వింటూ నిలబడిపోయింది కొంతసేపు అలాగే వింటూ ఉండిపోయింది అప్పుడు అసంకల్పితంగా అటు చూసిన మహారాజు రామ్మ వచ్చి కూర్చో మన అమాత్యులే కదా వీణ వాయిస్తున్నారు అని పిలిచాడు రాకుమారి వెళ్ళి రత్నకంబలిపై మహారాజు గారి సరసన కూర్చొంది మర్కటం వీణ వాయిస్తోంది ఆ అపూర్వ వీణా వాయిద్యానికి మై మర్చి ఆస్వాదిస్తున్నాడు మహారాజు మాధుర్యానికి ఆనందపడుతున్నాడు కానీ ఆ మర్కటాన్ని దివ్య సుందర రూపుడై అలంకృతుడై వీణ వాయిస్తున్నట్లుగా బాల శశాంక సదృశ్యుడై గంధర్వుడో యక్షుడో అన్నట్లుగా భావిస్తుంది సువర్చల ఆమె ఆశ్చర్యానికి అవధి లేదు ఆనందానికి మేర లేదు అలా ఎన్ని గడియలు గడిచాయో వారికే తెలియలేదు అపూర్వ రాగాలతో మైమర్చిపోయినట్లుగా మహా విద్వాంసులా తలవి పంకిస్తూ వీణా వాయిద్యం చేస్తున్నాడు ఆ నరవానరుడు భోజన సమయం దాటి అర్ధరాత్రి కావస్తుంది పరచారికల వల్ల మహారాజు విశ్రాంతి మందిరంలో రాకుమారి మహారాజు మర్కటం వాయిస్తున్న వీణాగానం వింటున్నారని తెలుసుకొని కలహాంకితయ్యై నాయికల ఎర్రబడిన కళ్ళతో కోపం చిందిస్తూ ఆ మందిరంలోకి ప్రవేశించింది మహారాణి మాధవీదేవి ఆమె కాలి అందలు గల్లు గల్లు మంటుండగా వచ్చి మహారాజుగారి వెనక నిలబడింది ఇంకా ఉంది